ఫుడీస్ వెల్కమ్ టు మన గ్రాండ్మా పాతకాలపు రుచుల గని. ఈరోజు మన పాతకాలం నాటి వంటకాల్లో ఎంతో రుచికరమైన ఆంధ్ర ట్రెడిషనల్ కొబ్బరి పచ్చడి, కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి అండి. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది, ఒక్కసారి తింటే వదలదు. ఇది టిఫిన్స్లోకి, అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా తినవచ్చు అండి. దీని తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం ముందుగా ఒక హోల్ హోకోనట్ లేదా ఒక చిప్ప కొబ్బరి చిప్పని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చెక్కు తీయకుండా పెట్టుకోండి. తర్వాత దాని సరిపడా ఎండుమిర్చి తీసుకొని బాండీలో లైట్గా డ్రై రోస్ట్ చేయండి ఫస్ట్ ఒక 2 మినిట్స్. తర్వాత దీంట్లో తగినన్ని మనం తాలింపు గింజలు వేసుకుంటున్నాం. తాలింపు గింజలు అంటే తెలుసు కదా, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఈ 4 ఆవాలతో పాటు ధనియాలు కూడా వేయాలండి 1 టీ స్పూన్. ఇవన్నీ వేసి లైట్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలు వేసాను చూడండి నేను. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత వెంటనే కొంచెం ఒక 2 మినిట్స్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత చింతపండు వేసాలి. చింతపండు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవద్దు. అసలు మనకు కొబ్బరి ముక్కలు కూడా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. అవి వేసిన ఒక 2-3 మినిట్స్ అంటే జస్ట్ అవి కలర్ చేంజ్ అయితే చాలు. కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే దించుకోండి. దించుకొని నేను ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పడుతున్నాను చూడండి. ఎలా మిక్సీ పడుతున్నాను అనేది, నేను మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, మళ్ళీ కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కరివేపాకు, ఉప్పు, ఈ 4 వేసి నేను మిక్సీ పడుతున్నాను. సేమ్ మీరు కూడా ఈ మిక్సీ పట్టేటప్పుడు ఈ 4 వేయటం మర్చిపోవద్దు. కరివేపాకు, జీలకర్ర, కొంచెము ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయటం లేదు. వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు ఇవన్నీ వేసి మళ్ళీ మీరు మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. మందాక మనం తాలింపులో వేసినప్పుడు మాత్రం తాలింపు గింజలు, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అక్కడ కూడా ఒక 2 వేసాను. మళ్ళీ ఇక్కడ కూడా ఒక 2 వేసుకోండి, 2 లేదా 3. నేను చూడండి ఎలా కోర్స్ పేస్ట్లా తయారు చేస్తున్నానో దీన్ని. ఇది దీంట్లో అస్సలు నీళ్లు పోయరాదు ఫ్రెండ్స్. మీకు మరీ పొడి పొడిగా ఉందనుకోండి జస్ట్ 2 చెంచాలు మాత్రమే పోసుకొని మెత్తగా తయారు చేసుకోండి. మెత్తగా తయారు చేసుకునేసరికి అది బాగా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం బాగా మిక్సీ పట్టాలని నేను తొందరగా మెదగదు. ఇది నేను యాక్చువల్గా రోట్లో నూద్దాం అనుకున్నాం మేము, కానీ మిక్సీ పట్టాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాం. తాలింపులో సేమ్ అండి, మనం ఏం వేస్తామో తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి దెబ్బలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు బాగా ఏగేదాకా ఉంచి ఆ తాలింపుని పక్కనే పెట్టుకొని సైడ్కి. నేను చూడండి నేను వీడియోలో ఎలా చేస్తానో డిటో మీరు కూడా అలాగే చేయండి. తాలింపులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడాలండి. ఆయిల్ ఎక్కువ పడితేనే తాలింపు పచ్చడికి రుచిగా ఉంటుంది. ఓకేనా, అస్సలు మర్చిపోవద్దు తాలింపు. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో సిమ్ డిటో మీరు కూడా అలాగే తిప్పుకోండి. కరివేపాకు దీంట్లో ముందే వేయద్దు, అంతా దించబోయే ముందు కరివేపాకు వేసుకోండి. ఓకేనా, చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా వీడియోలో అలాగే తిప్పండి. ఎవరో విరుతున్నారు. ఇప్పుడు చూడండి నా మిక్సీలోది తీసి తాలింపులో వేస్తున్నాను. అంతేగాని స్టవ్ మీద ఉన్నప్పుడు వేయొద్దు, బాగుంటుంది రుచి. ఇప్పుడు నేను డైరెక్ట్ కుండలోనే కలుపుకుంటున్నాను, అదే తపేదలోనే కలుపుకుంటున్నాను. సేమ్ మీరు కూడా అట్లనే కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర అంటే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెస్ట్. ఇది చాలా 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 ఆంధ్ర స్టైల్ ట్రెడిషనల్ టేస్టీగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి మీరు. మిస్ అయితే ఇంత మధురమైన టేస్ట్ని మీరు ఎప్పుడూ అనుభవించరండి. ఇది ఎలా ఉందో తయారు చేసి ఫీడ్బ్యాక్ అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు మన గ్రాండ్మా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. ఎన్నో ఎన్నో మధురమైన పాత జ్ఞాపకాలని గుర్తించుకుందాం మన గ్రాండ్మా రుచులు ఛానల్లో.